సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక మీరు కేసీఆర్ కి ఇచ్చిన కానుక అన్నారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న మా నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పై ఉన్న నమ్మకాన్ని హుజూర్ నగర్ ప్రజలు తీర్చారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాటలు విమర్శలు చెప్పుకోలేని బూతు మాటలు అన్నా కూడా వారి నోర్లు మూయించే విధంగా ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక హుజూర్ నగర్ ప్రజల గెలుపు. హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసీఆర్ పై మీరు ఇచ్చిన నమ్మకానికి ప్రతీక. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటర్లు టీఆర్ఎస్ ఓటు వేయాలనుకున్న ప్రతి ఓటర్లు బూత్ వరకు తీసుకురావడానికి గత 2 నెలలకు పైగా బూత్ స్థాయిలో 60 మంది ఓటర్లకు ఒకరు ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకొని పనిచేసిన మా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు, గ్రామ మండల స్థాయిలో పనిచేసి ఇంకా టీఆర్ఎస్ మేము ఎట్టి బస్సులో ఈసారి గెలిచి తీరాలని చెప్పి పట్టుదలతో పనిచేసిన హుజూర్నగర్ నియోజకవర్గంలోని గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి గత 1 నెల రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరూ తామె అభ్యర్థి ఉన్న పద్ధతుల్లో కృషి చేసిన ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చిన రాజేశ్వర రెడ్డి గారికి, ఎంత పెద్ద స్థాయిలో ఉండి కూడా సాధారణమైన కార్యకర్తలాగా పనిచేసిన మా ఇద్దరు ముగ్గురు మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వచ్చిన ఇతర నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మా జిల్లా ఎమ్మెల్యేలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 10 నెలలు రాత్రి పగలు అక్కడే పనిచేసి ప్రజల్లో ఉండి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అన్ని పార్టీల నాయకులు కూడా మెచ్చుకునే పద్ధతుల్లో నియోజకవర్గ అభివృద్ధి కొరకు పనిచేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు కూడగొట్టుకుని గెలిచిన నూతనంగా శాసనసభ్యుడిగా ఎదుగుతున్న సైన్ రెడ్డికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఎన్నిక హుజూర్ నగర్ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి కేసీఆర్ పైన ఏ విశ్వాసం ఉందో దాన్ని నిరూపించారు. గత 5 సంవత్సరాల పరిపాలన 2వసారి కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న పలు నిర్ణయాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకున్న చేపట్టిన చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంస్కరణలు తెచ్చిన కొత్త చట్టాలు అన్నిటికీ కూడా ప్రజలిచ్చిన ఆమోదంగా ఈ ఎన్నికను మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరి ఆలోచనలను
రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షల్ని కేసీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రజలకున్న నమ్మకాన్ని పుత్తూరు నగర ప్రజలు నిరూపించిండ్రు. ఈ రాష్ట్రం అంతా కేసీఆర్ గారి నాయకత్వంలోనే నడుస్తుందని, ఎవరెన్ని విమర్శలు చేసినా, కుహానా విమర్శలు చేసినా, నోటికొచ్చిన ప్రతి బూత్ మాటను ఉపయోగించినా, స్థాయి మరచి రాజకీయాల్లో ఉపయోగించకూడని భాషను ఉపయోగించినా, ఎక్కడా సమయం మనం కోల్పోకుండా మా కార్యకర్తలు మా నాయకులు ప్రతిచర్యించి పై వరకు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారు ఎంత హుందాగా ఉన్నారో అదే పద్ధతుల్లో మా గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు కూడా వ్యవహరించారు. సందర్భం వచ్చినప్పుడు ప్రజలే వాళ్లకు సరైన పద్ధతుల్లో సమాధానం చెప్తారు అన్న విశ్వాసాన్ని ప్రజల పైన ఉంచిండ్రు. నిజంగా ముందు నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిజం చేసిండ్రు. ఇవాళ అందరికీ సమాధానం చెప్పిండ్రు. అర్థంపర్థం లేని మాటలు, అర్థంపర్థం లేని విమర్శలు పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఒక అద్భుత విజయాన్ని అలా ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని వెలిబుచ్చారు. వారి స్వానుభవంలో ఉన్న అన్ని పథకాలు కూడా మాకు అందుతున్నాయి, ఆమోదయోగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఈ తీర్పు ద్వారా చెప్పారు. కేసీఆర్ గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, ప్రతి పాలసీ నిర్ణయం మా అందరికీ ఆమోదయోగ్యం, మీరు అలానే పాలించండి అని చెప్పేసి ముక్త కంఠంతో నినదించారు. ఇవాళ హుజూర్ నగర్ కాంగ్రెస్ కోటా అని, ఇప్పటి వరకు నేనే దాన్ని పాలించానని ప్రస్తుతం ఉన్న టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణినే క్యాండిడేట్గా అక్కడ పెట్టి వందలాది మంది నాయకులను కార్యకర్తలను వారు తెచ్చుకొని మా అభ్యర్థి మీద అనేక అసత్య ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టారు. వారి అహంకారానికి, వారు మాట్లాడిన అసత్య ప్రచారాలకు, వారు మాట్లాడిన బూతు మాటలకి చెంపపెట్టుగా ఈ విజయాన్ని అందించారు. వారు మాట్లాడిన అనేక అబద్ధాలను కూడా, ఒక్కొక్క అబద్ధానికి కొన్ని వేల ఓట్లు ఇయ్యేలా టీఆర్ఎస్ పార్టీ కురిపించారు. అంతేకాదు, ఇవాళ కేసీఆర్ గారి మీద ప్రతిపక్షాలు కానీ, అనేక సంఘాలు కానీ, అనేక యూనియన్ల పేరు మీద ఇవాళ ఎంత దుష్ప్రచారం చేసినా వారు చేసిన అన్ని ఆరోపణలు అసత్యాలు మాత్రమే అని చెప్పేసి చెప్పకనే చెప్పారు. ఇవాళ సైదిరెడ్డి గారికి వేసిన ఓటు కాంగ్రెస్ నాయకుల అహంకారానికి వ్యతిరేకంగా హుజూర్ నగర్ అభివృద్ధికి వేసిన ఒక పాజిటివ్ ఓటుగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు హుజూర్ నగర్ అభివృద్ధికి ఏం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీ అందరం కూడా, మా మంత్రి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా వారిని ఆహ్వానించాం, వారి ఇక్కడికి రావాలని కోరాం. ఎల్లుండి మధ్యాహ్నం 4 గంటల తర్వాత హుజూర్ నగర్ ప్రాంతంలో ఎక్కడైతే సభ వర్షం వల్ల జరగలేకపోయిందో అదే విజయోత్సవ కృతజ్ఞత సభ కూడా అక్కడే జరుగుతుంది. మొత్తం హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు అనేక మంది ఖచ్చితంగా వస్తారు. కేసీఆర్ గారికి వారు ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఆశీర్వాదం ఉన్నదో, విశ్వాస ప్రకటన ఉన్నదో, దానికి బదులుగా హుజూర్ నగర్ అభివృద్ధి కోసం, ఈ నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం వారు తన వ్యూహాలు, తన పథకాలు ఖచ్చితంగా చెప్తారని మేము ఆశిస్తున్నాం. చివరిగా ఇవాళ ప్రతిపక్షాలు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ
మా మీద పెట్టిన దాడి, మేము మా కార్యకర్తలందరి వెహికల్స్ ని అనేక సార్లు మంత్రి గారి వెహికల్తో సహా రోజుకు 10 సార్లు సెర్చ్ చేయడం జరిగింది. మా కార్యకర్తల నాయకుల ఇండ్ల మీద ఎక్సైజ్ వాళ్ళు దాడి చేశారు. మా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకి నన్ను అఖండ మెజారిటీతో గుంటూరు నగర్ నియోజకవర్గానికి పిలిపించిన అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి సోదర సోదరిమణులందరికీ నా యువతకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనం పాదాభివందనం. ఈ ఎన్నిక గుంటూరు నగర అభివృద్ధి కోసం జరిగిన ఎన్నిక అని మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్పినట్టు మొత్తం కూడా హుజూర్ నగర్ డెవలప్ కావాలంటే, ఇవాళ హుజూర్ నగర్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ మాత్రం చేయకుండా ప్రతి ఒక్కరు నమ్మి ఓటు చేసినందుకు అక్కడే ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు ఇవాళ బూత్ కమిటీ సభ్యుల దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎన్టీటీవీ తీసుకుపోయి ఆమె సైలెంట్ అన్నట్టు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున వందన పాదాలు వందన. వీళ్ళందరికీ హుజూర్నగర్ ప్రజలకు ఒకటే చెప్తాము, నేను రాజకీయాల్లోకి వచ్చిందే హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం. ఇలా అన్నింటినీ కూడా దగ్గరుండి 24 గంటలు పనిచేసిన నేను అన్ని హుజూర్ నగర్ సమగ్ర అభివృద్ధికి పనిచేస్తాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తాము. ఇవాళ మంత్రి గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో నేను చేసిన ప్రతి ప్రామిస్ని, ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో నెరవేరుస్తానని అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. అట్లనే మొన్న నా ఎన్నిక కోసం ఇచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు అందరికీ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జ్గా చేసిన రాజేష్ రణకి, మంత్రి గారికి, ప్రతి ఒక్కరు డిజిగ్నేషన్ని పక్కన పెట్టి ఒక సాధారణ టీఆర్ఎస్ కార్యకర్తలాగా ఊరు ఊరు ఇంటింటికి తిరిగిన నాయకులందరికీ కూడా మీరు తెలుసు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఇలా ఒకటే హుజూర్ నగర్ అభివృద్ధి కోసం ఒక జాతి మతం లేకుండా, ఒక పార్టీ అనేది లేకుండా, ప్రతి ఒక్కరి మనసులో స్థానం సంపాదించే విధంగా ఓటు వేయనోళ్ళు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఓటేసేటట్టు, ప్రతి ఒక్కళ్ళ మనసు దోచుకునేటట్టుగా ఖచ్చితంగా మీ అందలాగా, మీ అంటూ ఒక పెద్ద కొడుకులాగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తాను.